ఏంటి ఆలోచిస్తున్నావు? నేను ఈ ఆశ్రమానికి చైర్మన్ అవుతానంటావా? వాళ్ళ ఐశ్వర్యం చెప్తే నువ్వు అవుతావు. నీకు బ్యాటింగ్ తక్కువ, బెట్టింగ్ ఎక్కువ. మరి అదే, నీకు సరసాలు తక్కువ, సామెతలు ఎక్కువ. ఏంటి రివర్స్ కటింగ్ ఇస్తున్నావు? ఊరికే టెన్షన్ పడకు, ఈసారి ఐశ్వర్యం చంపే ప్లాన్ నేను చెప్తాను. ఏంటది? వర్కౌట్ చేస్తున్నాను, రేపు చెప్తాను. మరి అప్పటిదాకా ఏం చేద్దాం? ఛానల్ మారుద్దామా? దేనికి? మూడ్ చేంజ్ కోసం. మరైతే ఆలస్యం ఎందుకు? మిడ్ నైట్ మసాలా పెట్టు. నమస్తే సక్కుబాయ్. అబ్బా, మిడ్ నైట్ మసాలాలో ఓజో మినాడ్లాగా ఇప్పుడు వచ్చాను. ఏంటి వీడు? ఆయ్ బాబా, ఇప్పుడు డబ్బులు ఇవ్వకపోతే ముద్దులు పెడతాడు. అప్పుడే వారమైందా? అప్పుడే వారమ్మా. ఒక్కొక్క దినం ఒక్కొక్క యుగంలోక గడిపిన నా సక్కుబాయిని దాల్చుకుంటా. సమజ్ కాలే, లవ్ లో పడ్డాముగా. సరే, నీకు పవర్ ఎక్కువ, పైచ్యం ఎక్కువ. ఏమిటి అవతారం? జరా రొమాంటిక్ మూడ్ లో వచ్చిన. అంటే ఈ వారం కూడా నాకు డబ్బు అరేంజ్ కాలేదని ఫిక్స్ అయిపోయావా? అంతనేగా. వీడు ఫిక్స్డా? సక్కుబాయ్ దాయిడా గూకో, ముద్దులు పెట్టుకుందాం. ఏంది గట్లా చూస్తున్నావు? గడ్డం గుచ్చుకుంటుందానా? ఏం చేస్తా, గడ్డం తీసే వద్దాం అనుకున్నా, కానీ మన దందకు ప్రాబ్లం. గిట్లుంటే మనం విల్లన్ లెక్క కొడతాం కదా. నిశార్థం లెక్క కొడతావు. ఏంది రావా? సరే నేనే వస్తా. ఏంది బా గడ్డలు వదిలి పెడుతున్నావు? నిన్ను ముద్ద పెట్టుకున్నావు. సక్కుబాయ్ గాడి పోయి ముద్దులు సీన్ చేసుకుందాం. నాడు ఈ ఘోరం నేను చూడలేదు. సక్కుబాయ్ ఎన్నాళ్ళకెళ్ళి ఇంత దారి చేస్తున్నా, ఒక్క ముద్దే. 7 సంవత్సరాలు అయిపోయి కొంప తీసి చెంపే అడ్వాన్స్ అయిపోయాడా? ఏం చెంపలు రాబాయ్, మామిడి పండు లేక మస్తు ఉన్నాయి. నువ్వు ముద్దు పెట్టుకున్నావా? కొరికావా? కొరికినా. పురుషోత్తం, నీకు శుభవార్త చెప్పాలనా? డబ్బులు మాఫీ చేస్తున్నావా? సక్కుబాయిని లేపకపోతా. ఎంత పెద్ద కటింగ్ ఇచ్చింది చెప్తా దీని పని. పిల్లలు, ఈ రోజు మనందరం కలిసి ఓ గేమ్ ఆడుకుందాం. ఆ టేబుల్ మీద ఉన్న గులాబీలు నోటితో అందుకొని 2 మినిట్స్ లోపల నా దగ్గరికి వచ్చిన వాళ్ళు గెలిచినట్టు. గెలిచిన వాళ్ళకి మంచి ప్రైజులు. ఓకే ఓకే, రెడీ? 1, 2, 3 గో. 2 మినిట్స్ మరి ఎక్కువ అనుకుంటానమ్మా, 1 మినిట్ సార్, పిల్లలు కదా. కావాలని పెట్టాను బాబాయ్, 1 మినిట్ అంటే అందరూ గెలవలేరు. ఇలా అయితే ప్రతి ఒక్కరూ తాము గెలవగలుగుతాము అన్న నమ్మకాన్ని పెంచుకుంటారు. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. హలో, 1 మినిట్. ఓనర్ లైన్ లో ఉన్నాడమ్మా. క్యాష్ పూర్తిగా అరేంజ్ కాలేదు కదా బాబాయ్, ఇంకో 1 మినిట్ టైం అడుగు. నువ్వు అడుగుతూనే బాగుంటుందమ్మా. హలో సార్, నేను 5th వస్తున్నాను, క్యాష్ రెడీ కదా? క్యాష్ పూర్తిగా అడ్జస్ట్ కాలేదు, ఇంకో 1 వీక్ టైం కావాలి. 1 వీక్ కాదు కదా, 1 అవర్ కూడా ఇవ్వలేను. చెప్పాను కదా, నేను పర్మనెంట్ గా 6th కమర్ గా వెళ్ళిపోతున్నాను. ఎలాగైనా అమౌంట్ అరేంజ్ చేయండి, లేదా వేరే పార్టీ రెడీగా ఉంది, మీ అడ్వాన్స్ మీకు తిరిగి ఇచ్చేస్తాను. బాబాయ్ టైం ఇవ్వనంటున్నాడు, ఇప్పుడు ఎలా? ఈ అనాథల్ని మళ్ళీ అనాథలుగా చూడాల్సి వస్తుందా బాబాయ్? ఇప్పుడు ఏం చేద్దాం? మేడం మేడం, ఆగిపోయింది, మన షోని స్పాన్సర్ చేస్తామని ఎన్ఆర్ఐ క్లయింట్స్ ఈమెయిల్ డ్రాఫ్ట్ పంపించారు. థాంక్ గాడ్, ఎంత మంచి శుభవార్త చెప్పా. దేవుని నమ్ముకున్న వారికి ఆలస్యం అవుతుందేమో గానీ అవకపోవడం ఉండదు. నేను దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి, గుడికి వెళ్ళొస్తాను. మంచిదమ్మ, ఇదే కరెక్ట్ టైం, గుళ్ళో మన లవ్ ఎక్స్ప్రెస్ చేద్దాం. భగవాన్, ఈరోజు నువ్వు నా గుడ్డి ప్రేమకి వెలుగు ప్రసాదించాలి. భగవాన్, ఏంటి అభిషేకును? నా ప్రేమకు వెలుగు ప్రసాదించమంటే చీకటిమయం చేసావా? చెప్పా చెప్పా. నా ప్రేమ ఫలించేంత వరకు
నిన్ను విడిచిపెట్టి వెళ్ళను. చిచ్చబా చిచ్చబా స్వామి చెప్తే నీకు అర్థం కదా భగవాన్. ఒరే ఒరే పొద్దునే మందు కొట్టి గుళ్ళో రావద్దు ఎంజా చెప్పాలి నీకు వెహపినే. పొద్దునే ఫుల్గా తెదంపుచ్చుకున్నాను, ఇప్పుడేమో కిక్ దిగిపోయింది. మళ్ళీ తీర్థం పుచ్చుకున్నామంటే డబ్బులు అయిపోయి తీర్థం ఎక్కడ దొరుకుతుందంటే ఎక్కడ దొరుకుతుంది అన్నాడు. చిపా దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇయడంటే ఇదేనేమో. మన గురించి కాదన్నమాట, ఎవరు లేరు నా ప్రేమ గురించి చెప్పేయాలి. ఓకే అంటుందా లేక తిడుతుందా? భగవాన్ భారమంతా నీదే, నా ప్రేమ ఫలిస్తుందో లేదో సమాధానం నువ్వే చెప్పు. హెచ్ పడితే నా లవ్ ఓకే, టెయిల్స్ పడితే నా లవ్ ఫెయిల్. హెచ్ పడాలి హెచ్ పడాలి, లవ్ ఓకే అవ్వాలి. దేవుడా ఏంటిది? దీన్నే కిస్మత్ అంటారు, కర్మని కూడా అంటారు. తెలుసు స్వామి, ఈసారి కర్మ కాలకుండా చూడు. గుడికొచ్చిన వాడు ఎలాగూ గంట కొట్టకపోడు, ఆ వచ్చే వ్యక్తి గంట కొడితే నా ప్రేమ ఫలిస్తుంది, లేకపోతే ప్రేమ ఫలించదు. భగవాన్ ఎలా ఉంది ట్విస్ట్? కొబ్బరికాయతో ట్రై చేస్తావా? కరెక్ట్, కొబ్బరికాయ రెండు ముక్కలైతే మన ప్రేమ ఫలించినట్లు, లేదంటే అమ్మో వద్దులే మన టైం అసలే బాగాలేదు. రెండు ముక్కలు నాలుగు అవ్వచ్చు, అసలు ఈ కొబ్బరికాయని టచ్ చేయకూడదు. హరి ఓం. ఈసారి నేను గ్యారంటీగా పాస్ అవుతాను భగవాన్. నా ప్రేమ అబద్ధమైతే నీ చేతిలోని పువ్వు కింద పడుతుంది, పడలేదనుకో నా ప్రేమ సక్సెస్ అవుతుంది. ఈ కలియుగంలో నిన్ను మేనేజ్ చేయడం చాలా ఈజీ భగవాన్. పువ్వు పడదు, నా లవ్ సక్సెస్. నాతో పెట్టుకోకరే, గెడ్డం గీసుకోవడానికి బ్లేడు, ప్రేమలో గెలవడానికి దేవుడు చాలా అవసరమని ఏదో నిన్ను రిక్వెస్ట్ చేస్తుంటే చాలా ఏడిపిస్తున్నా. ఈసారి నేను ఖచ్చితంగా గెలుస్తాను చూడు. పాత సినిమాలో లాగా ఆ హారతి ఆరిపోయిందనుకో నా ప్రేమ మటాష్, ఆరిపోలేదనుకో నా ప్రేమ సక్సెస్. ఓకే లక్ష్మీరాజేశ్వరీం దాసీ భూత సమస్త దేవుని దాహంలో దీపాంగురాం. This is too much. నోరూరితే నోట్లో నీళ్లు, ప్రేమలో ఓడితే కంట్లో నీళ్లు తప్పవునైనా. చూడు నాయనా, నేనే ఐరన్ లా కనుకుంటే నీది నిజంగా తుప్పటి ఐరన్ లా, నిన్ను ఆ భగవంతుడే కాపాడాలి.